వీరయ్య ఎంతో పేదవాడు. తల్లి తండ్రి లేకపోవడం, లోకజ్ఞానం బొత్తిగా లేకపోవడంతో చివరికి రోడ్డు పక్కన కూర్చుని డబ్బులు అడుక్కునేవాడు. అతను డబ్బు తీసుకెడితే అతని మామ ఆ రోజుకి ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టేవాడు. లేకుంటే ఆ రోజు రాత్రి వీధిలోనే పడుకోవలసి వచ్చేది. ఒకరోజు ఉదయం ఎప్పటిలాగే అతను భిక్ష అడగడం ప్రారంభించాడు. సమీపంలో చాలా కార్యాలయాలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం చాలామంది అతన్ని దాటి వెళ్తారు. ఎవరో కొద్ది మంది మాత్రమే భిక్ష వేస్తారు. కానీ ఆ రోజు అతని అభ్యర్థనలను ఎవరూ పట్టించుకోకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యాడు. ఆ రోజు తన అదృష్టం మారబోతోందని అతనికి తెలియదు. ఒక యువతి ఆ వీధిలో నడుస్తూ వెడుతూ వీరయ్యని చిరునవ్వుతో పలకరిస్తూ పాత్రలో 100 రూపాయలు పెట్టింది. ఎవరైనా భిక్షలో ఇంత డబ్బు ఇవ్వడం ఇదే మొదటిసారి కావడంతో వీరయ్య ఆశ్చర్యపోయాడు. కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె పేరు అడిగాడు. ఆమె నవ్వుతూ తన పేరు కరుణ అని చెప్పింది. అప్పుడతను, మేడం నాకెందుకు ఇంత సహాయం చేశారు అని అడిగాడు. కరుణ చాలా ప్రేమగా బదులిచ్చింది, మనం ఏ పని చేసినా దానిని ఖచ్చితంగా ప్రకృతి మనకు మరింతగా తిరిగి ఇస్తుందని నేను నమ్ముతాను. అందుకోసం కాకపోయినా ఇప్పుడు నేను వేయగలను కాబట్టి వేశాను అన్నది. వీరయ్య చాలా సంతోషించి, ఈ రాత్రి నేను వీధిలో పడుకోనవసరం లేదు, మీకు ధన్యవాదాలు, నేను ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలను అని ఉత్సాహంగా ఆమెకు చెప్పాడు. ఆమె అతనికి మంచి జరగాలని కోరుకుంటూ వీడ్కోలు పలికింది. కాసేపటి తర్వాత వీరయ్య వచ్చిన డబ్బును లెక్కించడం ప్రారంభించినప్పుడు భిక్షాపాత్రలో ఏదో మెరుస్తున్నట్లు గమనించాడు. అక్కడ పడి ఉన్న ఉంగరాన్ని చూసి అది అక్కడికి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయాడు. కరుణ తన పాత్రలో డబ్బు వేస్తున్నప్పుడు పొరపాటున ఉంగరం పడిపోయి ఉంటుందని అతనికి అనిపించింది. వెంటనే ఆమె కోసం వెతకడానికి వీధుల చుట్టూ అటు ఇటు వెతికి ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో అలసిపోయాడు. అకస్మాత్తుగా అతని మనసులో దురాశ మొదలైంది. ఆ ఉంగరం అమ్మితే కొన్ని నెలలపాటు వీధిలో పడుకునే అవసరం ఉండదని అనుకున్నాడు. దగ్గరలోని ఒక స్వర్ణకారుని దుకాణంలోకి వెళ్ళి ఉంగరానికి ఎంత ఇస్తావని అడిగాడు. స్వర్ణకారుడు అతనికి 4000 రూపాయలు ఇస్తానన్నాడు. అది విని వీరయ్య తన చెవులను నమ్మలేకపోయాడు. అతనికి అది చాలా పెద్ద మొత్తం. ఆ డబ్బు తీసుకుని కొన్ని నెలలు హాయిగా గడపగలనని తాపత్రయపడ్డాడు. దానితో తాను పొందే అన్ని సౌకర్యాలను, ప్రశాంతంగా నిద్రపోగలిగే వెచ్చని రాత్రులను ఊహించాడు. కానీ అకస్మాత్తుగా మనం ఏమి చేస్తే ప్రకృతి ఖచ్చితంగా మనకు దాన్ని తిరిగి ఇస్తుంది అన్న కరుణ మాటలు అతన్ని ఒక మెరుపులా తాకింది. ఆ మాటలు తిరిగి అతనిని వర్తమానంలోకి తీసుకొచ్చాయి. ఉంగరాన్ని విక్రయించకూడదని నిర్ణయించుకుని కరుణ కోసం వెతకటానికి దుకాణం బయటకు వచ్చాడు. సాయంత్రం వరకు ప్రతి కార్యాలయంలో ఆమె కోసం అడుగుతూ చివరగా ఆమె వెనుక వీధిలో పనిచేస్తున్నదని అనడం గుర్తుకు వచ్చి అక్కడ ఆఖరిగా ఉన్న ఒక ఆఫీసులో ఆమెను కనుక్కున్నాడు. ఆమె అక్కడ అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే వీరయ్య ఉంగరాన్ని తీసిచ్చి ఇలా అన్నాడు, మేడం ఇది మీదేనని నేను అనుకుంటున్నాను, మీరు డబ్బు వేస్తున్నప్పుడు అది నా పాత్రలో పడి ఉంటుందని తెచ్చాను అన్నాడు. ఆ ఉంగరాన్ని చూసిన కరుణ గుండె దడదళ్ళాడింది. అది తన పెళ్ళినాటి వజ్రపు ఉంగరం. ఆమె సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇది నాకు ఎంతో విలువైనది అన్నది. ఆమె ఆసక్తితో, బాబు నువ్వు కావాలనుకుంటే ఈ ఉంగరాన్ని అమ్మి చాలా డబ్బు సంపాదించవచ్చు కదా, కానీ నువ్వు దీన్ని ఎందుకు నాకు తిరిగి ఇచ్చేశావు అని అడిగింది. వీరయ్య ఇలా అన్నాడు, నువ్వు నాకు చాలా ఉదారంగా సహాయం చేశావు, దానికి ప్రతిగా నేను చేయగలిగింది ఇదే. అదే కాకుండా మనం ఏమి చేస్తే ప్రకృతి ఖచ్చితంగా మనకు తిరిగి ఇస్తుందని మీరే చెప్పారు కదా అన్నాడు. ఆమె సంతోషంతో, నీ మేలును నేను ఎప్పటికీ మర్చిపోలేను అని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపింది. ఇదంతా చూస్తున్న కరుణ సహోద్యోగి అయిన ఉత్తమ్ వారి మాటలను విన్నాడు. వీరయ్య వెళ్ళిపోయిన తర్వాత
ఉత్తమ్ ఓ స్వచ్ఛంద సంస్థ వివరాలు కరుణకు చెప్పాడు. ఇంటర్నెట్లో దాని ద్వారా విరాళాలు సేకరించి ఆ వృద్ధుడికి సహాయం చేయవచ్చని కూడా సూచించాడు. ఉత్తమ్ సూచించిన ప్రకారం కరుణ ఉంగరాన్ని ఎలా పోగొట్టుకుంది, వేరే దాన్ని ఎలా తిరిగిచ్చాడు అని వ్రాసిన కథనం బాగా ప్రాచుర్యాన్ని పొందింది. కొద్ది రోజుల్లోనే ఆమె 2 లక్షల రూపాయలు విరాళాలుగా సేకరించింది. వాటిని ఒక సంచిలో తీసుకుని వీరయ్య ఉండే ప్రదేశానికి వచ్చి అతని చేతికి అందించింది. అది తెరిచి చూసిన వీరయ్య నోరు మెదపలేకపోయాడు. నాకు ఇంత డబ్బు ఎందుకు ఇస్తున్నావు మేడం అని కరుణ వంక చూశాడు. కరుణ చిరునవ్వుతో, ఇది నీ నిజాయితీకి ప్రతిఫలం, నువ్వు సంపాదించుకున్నదే అనంది. దానికి వీరయ్య, వద్దు మేడం, నువ్వు ఉద్యోగం చేస్తూ కష్టపడి సంపాదించిన సొమ్ము, దయచేసి ఇందులో 100 రూపాయలు మాత్రం నాకు ఇచ్చి మిగిలింది నువ్వు తీసుకుపో తల్లి అన్నాడు. అప్పుడు కరుణ తాను ఆ డబ్బును దాతల వద్ద నుండి ఎలా కూడబెట్టిందో విషయం చెప్పి వీరయ్య ఆ డబ్బు తీసుకునేటట్టు ఒప్పించింది. వీరయ్య ఆనంద భాషపాలతో కరుణకు దీవెనలిచ్చాడు. వీడుకోలు పలికినప్పుడు ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. కరుణ వెళ్ళిపోయిన తర్వాత వీరయ్య ఆ సంచిలో ఒక కాగితం ముక్క ఉండడం చూశాడు. ప్రకృతి ఎల్లప్పుడూ మనం చేసే పనిని మనకు అందిస్తుంది. ఏదో ఒక విధంగా మన చర్యలు ఎల్లప్పుడూ మన వద్దకు తిరిగి వచ్చే మార్గం ఉంటుంది అని రాసి ఉంది.